देंगे, फंड देंगे सर। కిందకి దీనికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ అంతా ఒకటే మార్కెటింగ్ వాళ్ళే ప్రొక్యూర్ చేసి ల్యాబ్లో క్వాలిఫై అయితేనే స్టాండర్డ్స్ ఉంటే అదేవిధంగా స్పెసిఫికేషన్ ప్రకారం స్పెసిఫికేషన్ మీడియా దాలు కూడా మిషన్ సార్ దాలు కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమం భాగంగా హెచ్డిపిపి కింద మనగుడి కార్యక్రమం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకటి నుంచి కూడా చేస్తున్న సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు మామూలుగా పండుగ సీజన్లో స్టార్ట్ చేస్తారు. అది కొన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో మన గుడి అని అంటే కేవలం భక్తులకి తెలియజేయటం కోసం మన హిందూ సాంప్రదాయాలని విలువలకి కట్టుబడి ఏ విధంగా చేయాలి. గుడి అంటే గుళ్ళో ఉండే విగ్రహమే కాదు, గుడి అనేది ఒక పవిత్రమైన స్థలము. అది ఒక వేదికగా మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకోవటానికి చెప్పుకోవటానికి గొప్పగా ఉండే విధంగా అది ఒక గొప్ప ప్రదేశం అని భక్తులకు తెలియజేయటం కోసమే మన గుడి కార్యక్రమం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 55,000 నుంచి 60,000 దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మన గుడి కార్యక్రమం సెలెక్టివ్గా చేసుకుని మన గుడి కార్యక్రమం ఈరోజు నుంచి రేపు వరలక్ష్మి వ్రతంతో ప్రారంభం చేస్తారు. సుమారుగా 10 రోజులు ఈ కార్యక్రమం జరుగుతాయి. ఈ పండుగ సీజన్లు అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమానికి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభించుకోవటం జరిగింది. నిన్ననే నాకు ఒక భక్తుడు దర్శనం చేసుకొని అన్నప్రసాద కళ్యాణ మండపంలో భోజనం చేసి వచ్చి చిన్న కంప్లైంట్ చెప్పాడు. ఆ కంప్లైంట్ మన దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు అట్లాంటి సరిదిద్దుకోవాలని చెప్పి ఇక్కడ అన్నప్రసాదంలో ఉన్న సేవకులకి ఉద్యోగస్తులకి తెలియజేయటం కోసమే ఈరోజు రావటం జరిగింది. చాలా వరకు ఇక్కడ పరిశుద్ధంగా నీట్గానే అన్నప్రసాదం కార్యక్రమంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కొన్ని కొన్ని పొరపాటున ఎక్కడన్నా ఇదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక భక్తుడు చెప్పాడు, ఆకు క్లీన్ చేయకుండా బూజు పెట్టి నాకు పెట్టారు సార్ అంటే నేను దాని మీద ఈరోజు ఇన్స్పెక్షన్కి రావటం వాళ్ళు కుటుంబం అంతా కూడా స్వామివారి ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా ఉండడం కోరుకుంటూ ఈ విధంగా భక్తులు ఇచ్చిన దానాలతోటి స్వామివారి మనగుడి కార్యక్రమాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ
ఇంకా ఒక పెద్ద ఎత్తున చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి భక్తులు విరాళంగా ఉదారంగా విరాళాలు ఇచ్చే కార్యక్రమం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టేకప్ చేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. సామాన్య భక్తుల దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వీఐపీ దర్శనాలు కుదించారు, భక్తులకి మరింత దాదాపు రోజుకు 5,000 నుంచి 10,000 మందికి దర్శనం చేసుకునే సౌకర్యం, భవిష్యత్తులో మరింత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? బోర్డు స్థాపన అయిపోయినాక ఇంకా ఏ విధమైన మెరుగైన వసతుల కార్యక్రమాలు చేద్దాం, ఇంకా ఏ విధంగా భక్తులకి కన్వీనియంట్గా ఉండే విధంగా దర్శన భాగ్యానికి అవకాశాలు మెరుగుపరుద్దాం, అవన్నీ బోర్డు వచ్చినాక బోర్డులో చర్చించి బోర్డు ఐ థింక్ నెక్స్ట్ 10-15 డేస్ 2 వీక్స్లో మ్యాక్సిమం బోర్డు వచ్చే ఆస్కారం ఉంటుంది. బోర్డు వచ్చినాక బోర్డులో చర్చించి ఇంకా ఏ మేరకు వసతులు కల్పించాలి, ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, వాటన్నిటిపై కూడా దృష్టి పెట్టండి. Thank you.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మన గుడి కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకొని కంకణాలు కట్టే కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళల్లో చేపట్టేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు దేవాలయంలో స్వామివారి ఆశీస్సులు మన గుడి కార్యక్రమానికి ఉపయోగించే కంకణాలు కానివ్వండి, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోయే కార్యక్రమంలో జరిగింది. ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగి ఈ విధంగా మనగుడి కార్యక్రమం అనేది సుమారుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 55-60 దేవాలయాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒకటి రెండు దేవాలయాలను ఎంచుకొని ఈ వరలక్ష్మి వ్రతాలు ఇట్లా పండగ సీజన్లో ఈ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు రేపటి నుంచి వరలక్ష్మి వ్రతంతో ఈ మనగుడి కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. గుడిలో ఉండేది దేవుడు కాదు, అది ఒక పవిత్రమైన స్థలము, అది ఒక వేదిక. దేవుడు విగ్రహమే కాదు అనేది భక్తులు తెలుసుకొని ఆ ప్రాంతం ఆ గుళ్ళో ఏ విధమైన కార్యక్రమాలు చేసుకోవాలి, మన హిందూ
సాంప్రదాయాన్ని పెంచుకునే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చేసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించేదానికి ఈ మనగుడి అనే కార్యక్రమం చేస్తున్నాడు. దేవుడు గుళ్ళో ఉన్న పవిత్రమైన దేవుడే విగ్రహమే కాకుండా ఆ గుడి యొక్క పవిత్రతని, ఆ స్థలం యొక్క పవిత్రతని తెలియజెప్పే కార్యక్రమం ఈ మనగుడి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నదాన ప్రసాదంలో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం భక్తులకి ఏ విధంగా జరుగుతుంది, క్వాలిటీ పరంగా, క్లీన్నెస్ పరంగా అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. చాలా వరకు అన్నదాన కార్యక్రమం చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. ఏదన్నా చిన్నగా ఒకటి రెండు ఇవ్వంటో కూడా ఆ క్లీన్నెస్ విషయం కూడా చాలా వరకు క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. రాబోయే కాలంలో కిచెన్ ఇంకా మెరుగ్గా చేసుకుంటే ఇంకా క్లీన్నెస్ ఇంకా బాగా మెయింటైన్ చేయొచ్చు అని అధికారులు చెప్పడం జరిగింది. ఏ మేరకు చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. రోటీ మిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ చపాతీలు చేసే మిషన్ రెండు మిషన్లు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇంకా భక్తులు ఎక్కువ చపాతీ కావాలనే అవసరం వస్తే ఇంకొక మిషన్ యాడ్ చేసేదానికి కూడా చర్యలు తీసుకోమని అధికారులు చెప్పడం జరిగింది.